హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి స్కానింగ్ ప్రాసెస్. స్కానింగ్ ప్రాసెస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ మనం ఒక పిక్చర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ పిక్చర్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ స్కానింగ్. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి స్కానింగ్ స్క్రీన్, దీన్ని రాస్టర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్కానింగ్ అనేది జస్ట్ లైక్ ఏ మనం రీడింగ్ ఏ బుక్ అన్నట్టు. ఇప్పుడు బుక్లో లైన్ బై లైన్ మనం ఎలా చదువుతాం, ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా చదువుకుంటూ రైట్ సైడ్ వెళ్ళి దెన్ విస్ట్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. అంటే అప్పుడు మళ్ళీ సేమ్ దీంట్లో కూడా స్కానింగ్ ప్రాసెస్లో కూడా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్కానింగ్ ప్రాసెస్ ఇలా రీడ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ అవుతుంది, బ్యాక్ అవి మళ్ళీ సేమ్ ఇంకో లైన్ స్కాన్ చేసి మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఇంకో లైన్ స్కాన్ చేసి మళ్ళీ బ్యాక్. సో అలా సో ఈ ప్రాసెస్లో మనకి స్కానింగ్ అనేది జరుగుతుంది. సో స్కానింగ్ టైంలో మనకి కొన్ని టర్మ్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇట్ సైడ్ స్కానింగ్, వైల్ స్కానింగ్ ఈ టర్మ్ వచ్చేసి మనకి ట్రేస్ అంటాం. వైల్ స్కానింగ్, స్కానింగ్ జరిగేటప్పుడు మనం టర్న్ వచ్చేసి దాన్ని ట్రేస్ అని అంటాం స్కానింగ్ జరిగే ప్రాసెస్లో. దెన్ ఇటు వెనుకకి మళ్ళీ పోతుంది చూడండి, ఆ టైం వచ్చేసి రీట్రేస్ అనొచ్చు, దీన్ని ఫ్లైబ్యాక్ పీరియడ్ అని కూడా అనొచ్చు. ద పీరియడ్ ఆఫ్ స్కానింగ్ ఈజ్ కాల్డ్ ఎస్ ట్రేస్ అండ్ ద పీరియడ్ ఆఫ్ ఫ్లయింగ్ బ్యాక్ ఈజ్ కాల్డ్ ఎస్ రీట్రేస్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి స్కానింగ్లో టూ టైప్స్, హారిజంటల్ అండ్ వెర్టికల్. స్కానింగ్లో టూ టైప్స్ ఉంటుంది, హారిజంటల్ వెర్టికల్. హారిజంటల్ అంటే ఏం లేదండి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా బ్యాక్ వస్తే ఈ స్కానింగ్ ప్రాసెస్ని అంటే లెఫ్ట్ టు రైట్ అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళడం, దాన్ని హారిజంటల్ స్కానింగ్ అంటాం. అండ్ మనకి ఇక్కడ లాస్ట్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఫ్లైబ్యాక్ అయ్యి పైకి పోయి మళ్ళీ ఇక్కడ టాప్లో ఆగాలి. సో ఈ ఫ్లైబ్యాక్ పీరియడ్ వెర్టికల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడాన్ని వెర్టికల్ ట్రేసింగ్ అంటాం, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి పోవడాన్ని వెర్టికల్ రీట్రేసింగ్ అంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడాన్ని హారిజంటల్ ట్రేసింగ్ అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ పీరియడ్ ఉంది దీన్ని వెర్టికల్ హారిజంటల్ రీట్రేసింగ్ అంటాం. సో అలాగే ఇక్కడ నుంచి ఇట్లా స్కాన్ చేస్తూ లాస్ట్కి ఇక్కడికి వస్తుంది ఎడ్జ్ వరకు, దీన్ని వెర్టికల్ ట్రేసింగ్ అంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్లైబ్యాక్ అవి మళ్ళీ ఇక్కడికి స్టార్టింగ్ పాయింట్కి వెళ్తుంది, దాన్ని వెర్టికల్ రీట్రేసింగ్ అంటాం. హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. అండ్ స్కానింగ్లో ట్రేస్ అండ్ రీట్రేస్లో మనకి ఎంత టైం తీసుకుంటుంది అది కూడా చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి హారిజంటల్లో తీసుకున్నాం. హారిజంటల్ స్కానింగ్ ప్రాసెస్లో ఈచ్ స్కానింగ్, ప్రతి స్కానింగ్కి ఎలాగైనా ట్రేస్ ఉంటుంది, రీట్రేస్ ఉంటుంది. ట్రేస్, రీట్రేస్, రీట్రేస్. సో దీని ట్రేస్ పీరియడ్ వచ్చేసి హారిజంటల్లో 52 మైక్రోసెకండ్స్ అండ్ రీట్రేస్ పీరియడ్ వచ్చేసి 12 మైక్రోసెకండ్స్. సో టోటల్గా హారిజంటల్ స్కానింగ్లో మనకి 64 మైక్రోసెకండ్స్లో ఒక హారిజంటల్ స్కానింగ్ ట్రేస్ అండ్ రీట్రేస్ అనేది జరిగిపోతుంది. సో వెర్టికల్ స్కానింగ్లోకి వచ్చేవరకు మనకి వెర్టికల్ స్కానింగ్లో వచ్చేసి 18.720 మైక్రోసెకండ్స్ మిల్లీసెకండ్స్ సారీ 1.280 మిల్లీసెకండ్స్. సో ఇది వచ్చేసి మనకి ట్రేస్, ఇది ట్రేస్, ఇది రీట్రేస్. సో ట్రేస్ పీరియడ్ ఆఫ్ హారిజంటల్ స్కానింగ్ ఈజ్ 52 మైక్రోసెకండ్స్ అండ్ రీట్రేస్ పీరియడ్ ఈజ్ 12, టోటల్ 64. అండ్ ఆల్సో వెర్టికల్ స్కానింగ్లో ట్రేస్ వచ్చేసి 18.720 అండ్ రీట్రేస్ వచ్చేసి 1.280, టోటల్ వచ్చేసి 20 మైక్రోసెకండ్స్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రేసింగ్ టైం ఎక్కువ ఉంటుంది అండ్ రీట్రేసింగ్ టైం తక్కువ ఉంటుంది. ఇక్కడ చూసినట్టు 52 12 అండ్ 18 720 అండ్ 1.280. సో ట్రేస్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది అండ్ రీట్రేస్ పీరియడ్ అనేది తక్కువ ఉంటుంది. స్కానింగ్ టైంలో మనకి ట్రేస్ ఉంటుంది కదా, ట్రేస్లో వచ్చేసి మనకి ప్యూర్ ఫామ్ అంటే మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయితే, యాజ్ రీట్రేస్ పీరియడ్లో బ్లాంకింగ్ పల్సెస్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి.
ఈ బ్లాంకింగ్ పల్సెస్లో మనం ఏం యూజ్ చేసుకుంటాం అంటే సింక్రనైజింగ్ పల్సెస్ అలాంటి పల్సెస్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ట్రేస్ పీరియడ్లో వచ్చేసి మనకు డేటా పల్సెస్ వెళ్తుంది, రీట్రేస్ పీరియడ్లో వచ్చేసి బ్లాంకింగ్ పల్సెస్. నైదర్ ఇట్ మే బి హారిజంటల్ ఆర్ వెర్టికల్, వెర్టికల్ ట్రేసింగ్లో కావచ్చు, వెర్టికల్ స్కానింగ్లో కావచ్చు, హారిజంటల్ స్కానింగ్లో కావచ్చు. బ్లాంకింగ్ పీరియడ్ ప్రతి రీట్రేస్లో బ్లాంకింగ్ పల్సెస్ అనేటివి వెళ్తాయి, వేరే వాటిని మనం చూడలేము. సో అవి దేనికి యూజ్ చేస్తామంటే సింక్రనైజింగ్, సింక్రనైజింగ్ పల్సెస్ని మనం పంపివ్వడానికి విత్ సిగ్నల్. సింక్రనైజింగ్ పల్సెస్ కూడా ఎసెన్షియల్. సో వాటిని సిగ్నల్తో పాటు మనం పంపివ్వడానికి ఇవి యూజ్ చేస్తాం. వచ్చేసి వీటిది షార్ట్ టూత్ ఫామ్లో ఉంటుంది, వేవ్ ఫామ్స్ అనేటివి హారిజంటల్ అండ్ వెర్టికల్ రెండింటికి. ఇలా ట్రేస్ పీరియడ్ అనేది ఇలా వస్తుంది, రీట్రేస్ వచ్చేసి షార్ట్ టైంలో అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 52 అనుకుందాం న్యూ సెకండ్స్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ 12. నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ అలాగే, ట్రేస్లో టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ రీట్రేస్లో వచ్చేసి చాలా తక్కువ తీసుకుంటుంది. సో ట్రేస్ వచ్చేసి 18.720 సెకండ్స్ అండ్ రీట్రేస్ వచ్చేసి 1.280. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కావాలనుకుంటే ఏ టాపిక్ మీద కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.